పూల మొక్కలకి మట్టిని ఎలా కలుపుతానో చూపిస్తూ నేను పెంచిన పూల మొక్కలనే మీకు చూపిస్తున్నానండి. ఇవి ప్రజెంట్ నా గార్డెన్లో లేవు, నేను లాస్ట్ ఇయర్ పెంచినవి. ఇప్పుడు ఎండలకి పూల మొక్కలు అంతగా ఏమి పూయట్లేదండి, అక్కడక్కడ గులాబీలు పూస్తున్నాయి కానీ బంతి మొక్కలు పూస్తున్నాయి, తక్కువ అయి కూడాని. కానీ నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే, నేను ఇప్పుడు మీకు చూపించే వీడియో పూల మొక్కల కోసం మట్టి కలుపుకుంటున్నాను. నేను కలిపి అది నేను కుండీల్లో ఎత్తి పెట్టి ఓ పక్కన పెట్టేసి ఉంచుకుంటున్నాను. ఆ మట్టి కలుపుకుంటూ నేను మీకు కూడా చెప్పడానికి నేను వీడియో తీస్తున్నానండి. ఆ మట్టి ఎలాంటి పాళ్ళల్లో నేను కలుపుతాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చూసారా, ఈ ఫ్లవర్స్ నేను ఎలాగ మట్టి కలిపి పెట్టుకుంటే ఇలాంటి ఫ్లవర్స్ పూసినాయో నాకు చూపిస్తూ నేను మట్టిని మీ గురించి చూపిస్తున్నానండి. మట్టి నేను 40% మట్టి తీసుకుంటానండి. 40% వర్మి కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ మీ ఇష్టం ఏదైనా వాడవచ్చు. మాగిన పశువుల ఎరువే నేను వాడతాను, 40% మాగిన పశువుల ఎరువు. తర్వాత కోకోపీట్ కూడా నేను వాడతానండి, ఒక 5% ఇసుక వాడతాను, 5% వేపపిండి వాడతాను, 5% నేను మాగిపోయిన ఆకులు అంటే అండి లీఫ్ కంపోస్ట్ కలుపుతానన్నమాట. ఇలాగా నేను మట్టి తయారు చేసుకుని నేను పూల మొక్కల కోసం చెప్పి సెపరేట్గా మట్టి తయారు చేసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు నేను రాబోయే రోజుల కొరకు మట్టి తయారు చేసుకుంటున్నాను, అది ఎలాగనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను బల్క్ మీద అంటే ఎక్కువ మట్టి కలుపుతున్నాను, కేవలం మీకు కలుపుకునే వాళ్ళకి పర్సంటేజ్ నేను చెప్పాను చూడండి. నమస్తే అండి, నేను సూర్యకుమారిని. ఇదిగో ఈ మట్టి చూస్తున్నారా, లాస్ట్ ఇయర్ పూలు పూసేసిన కుండీల్లోని మట్టి తిరగేసేసానండి. ఇప్పుడు ఇందులో నేను మాగిన పశువుల ఎరువు కలుపుతున్నాను. ఇప్పుడు ఈ టబ్లోది నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ టబ్లోది పక్కన స్టీల్ బకెట్లో ఉంది, అది కూడా మాగిన పశువుల ఎరువు. రెండు కలిపేసేసి ఇప్పుడు ఇందులో ఇంకా నేను ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి. మాగిన పశువుల ఎరువు అండి ఇవన్నీ. ఇప్పుడు మనకి వచ్చేది వర్షాకాలము, వర్షాకాలంలో మట్టి కలపడం పెట్టడం అనేది చాలా కష్టం అవుద్ది. అందుకని నేను ముందుగానే ఈ కుండీలన్నీ తిరగవేసేసి అందులోని పాత మట్టిని కొంచెం ఆరబెట్టానండి, మరీ ఎక్కువ ఎండలో ఎండబెట్టలేదు. ఇదిగోండి వేపపిండి అండి, ఈ వేపపిండి వేసేసి అందులోని ఇంకా దాంట్లో వేయవలసినవి ఏంటంటే ఇసుక కూడా వేసానండి, ఆల్రెడీ నేను ముందు వేసేసాను ఇసుక. కోకోపీట్ కూడా వేస్తున్నాను, అదిగోండి కోకోపీట్ వేస్తున్నాను. తర్వాత ఇంకా లీఫ్ కంపోస్ట్ అండి, అదిగో అది లీఫ్ కంపోస్ట్. నాకు ఈ సంవత్సరం లీఫ్ కంపోస్ట్ భలే తయారైంది, అది కూడా నేను చూడండి అంత బల్క్లోనే కలుపుతున్నాను కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీయే తీసుకొచ్చి వేసేసి కలిపేస్తున్నానండి. ఇవన్నీ వేసేసి కలిపేసేసి మనము కుండీల్లో చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి మట్టి చూడండి ఎంత. ఇది ఓన్లీ లీఫ్ కంపోస్ట్ అండి ఇది, ఇందులోని నత్రజని బాగుంటుంది, మన మొక్కల పెరుగుదల బాగుంటుంది. నేను ఈ ఐటమ్స్ ఇప్పుడు కలిపేవి కేవలము ఫ్లవర్స్, అంటే మన పూల మొక్కలు రాబోయే సీజన్లో పూల మొక్కలు పెంచుకోవడం కోసం. కాయగూరలకైతే నేను వేరేగా లేయర్ లేయర్గా ఆకులు మట్టి డ్రై లీవ్స్ మట్టి తర్వాత కిచెన్ వేస్ట్ అన్నీ వేసేసి పెట్టేసి ఉంచానండి. ఆ కుండీలన్నీ తయారు చేసి ఉంచాను. విత్తనాలు పెట్టడానికి మాకు భయంకరమైన ఎండలుగా ఉన్నాయి, నేను ఎప్పుడు వర్షం పడద్దా సీడ్స్ పెడదామని చూస్తున్నాను. నేను ఆన్లైన్ తెప్పించుకున్నాను సీడ్స్, కానీ కొన్ని నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవన్నీ పెడదామంటే అండి భయంకరంగా 40+ అండి మాకు ఇక్కడ రాజమండ్రిలో ఎండలు మగ్గిపోతున్నాయి. అందువల్ల ఇంకా నేను ఇప్పుడు సీడ్స్ పెట్టడం అనేది ఇంకా నేను చేయలేదండి. చాలామంది పెట్టుకున్నారు కానీ మాకు రాజమండ్రిలో ఎండకి నేను ధైర్యం చేయలేకపోతున్నాను. మొక్క వచ్చినా మాడిపోద్దండి. నేను పసుపు కొమ్మలు పెట్టాను, ఆ ఆకులు కూడా కొంచెం కొంచెం మాడుతున్నట్టుగా ఉంటే నేను మళ్ళీ వాటిని షేడ్లోకి మార్చుకున్నాను. కాబట్టి ఈ ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందా నేను సీడ్స్ పెడదామని చూస్తున్నానండి. ఇప్పుడు ఇది నేను కలిపేది ఫ్లవర్స్ కోసం అండి, ఫ్లవర్స్ కోసం ఇలాగా కలిపేసేసి ఉంచుకుంటున్నాను. మొత్తం అంతా కింద మీద అంతా మొత్తం కలిపేస్తానండి. ఇప్పుడు దీంట్లోని కుండీల్లోకి ఎత్తి పెట్టేస్తాను నేను. మొక్క పెట్టేటప్పుడు కొంచెము పసుపు కొంచెం దాల్చిన పౌడరు ఒక కుండీకి కొంచెం కొంచెం చొప్పున ఒక హాఫ్ స్పూన్ చొప్పున కలిపేసేసిన పైన అప్పుడు నేను మొక్క పెట్టేసుకుంటాను. ఇప్పుడు మీకు కుండీల్లో వేసేసింది నేను చూపిస్తానండి.
సరే చూడండి, నేను ఈ కుండీల్లోని పెట్టే మట్టి వేసేటప్పుడు నేను అడుగున దల్సరి క్లాత్ వేస్తున్నానండి. ఇంకా అంటే మట్టి పోకుండా మనకి అదిగోండి అలా పెట్టేసి ఉంచితే మనకి మట్టి నీళ్ళలో కొట్టుకుపోకుండా ఉంటుంది. ఒట్టి వాటర్ మాత్రం మనకి డ్రైనేజ్ హోల్ చక్కగా ఉండాలి అనుకుంటే హోలు మూసేయకుండా మనము అలాగా క్లాత్ పెట్టి ఉంచితే అండి చక్కగా వాటర్ ఎంత వాటర్ మనకి ఎక్సెస్ వాటర్ ఏదన్నా పోతుంది. అందుకని నేను అలా దల్సరి క్లాత్ పెట్టేసి పెడుతున్నానండి. రెండు పొరల కింద వేసేసి పెడుతున్నాను. అది కూడా ఆ క్లాత్ ఏదైనా సరే క్లాత్ పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు షేడ్ నెట్ వేసానండి. లాస్ట్ ఇయర్ బాగా అంటే నేను స్టార్టింగ్లో వేసినప్పుడు షేడ్ నెట్ పాడైపోయింది, చిరిగిపోతే దాన్ని ముక్కలు చేసేసి నేను ఇప్పుడు నేను ఇలాగా పాట్స్లో అడుగున వేసేసి వాడుకుంటున్నానండి. అది రెండు పొరల కింద వేసేస్తే మనకి అసలు ఏమి ఇబ్బంది ఉండదు, చక్కగా ఉంటాయి మొక్కలు. ఇదిగోండి పాడైపోయినటువంటి షేడ్ నెట్. దీన్ని ఇలా కట్ చేసేసి నేను రెండు పొరలు మూడు పొరల కింద నేను వేసేస్తుంటాను. దానివల్ల మనకి ఎక్కడ వాటర్ అసలు దాంట్లో వాటర్ ఎక్కడ నిల్వ ఉండదండి. శుభ్రంగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా చక్కగా ఫ్రీగా పోద్ది. అందుకని చెప్పి నేను ఈ షేడ్ నెట్ని పాడైపోయిన షేడ్ నెట్ని పడేయకుండా నేను ఇలా వాడుకుంటున్నాను. ఒకసారి మీకు నేను అది ఎలా యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒకసారి చూపిందామని. చూడండి ఈ పాట్కి ఎన్ని హోల్స్ ఉంటాయని, ఎక్కువ హోల్స్ ఉన్నాయండి కొన్ని పాట్స్కి నాకు. అందువల్ల నాకు వాటర్ నిల్వ ఉండకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అదిగోండి క్లాత్ అలా వేసేసి దీన్ని మట్టి వేసేసి నింపేయడమేనండి. ఇంతే. ఇప్పుడు ఇందులో నేను కొంచెం మొక్క పెట్టేటప్పుడు మాత్రము ఇప్పుడు ఇంత కుండీకి ఒక స్పూను అంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూను దాల్చిన పౌడర్ కలిపేసేసి పెట్టేస్తాను. ఇదిగో చూసారా, ఇలాగ నేను ప్రతి కుండీలోని మట్టిని నింపేసుకున్నాను. ఇంకా మట్టి ఉన్నదండి. ఇదిగో ఇది ఇంకా కొంచెం వేరే వేరే కుండీల్లో కూడా నేను వేసేసి పూల మొక్కల కోసమే స్పెషల్లీ నేను తయారు చేసి అలాగ చూసారా లోపల షేడ్లో పెట్టుకుంటున్నానండి. దీన్ని నేను మనం పూల మొక్కలు పెట్టుకునేటప్పుడు తీసి బయటకు తీస్తాను. ఈ లోపల బయట ఉంటే వర్షం పడితే అదంతా పాడైపోతుంది అని చెప్పి నేను లోపల పెట్టి కవర్ చేసి ఉంచుకుంటాను. ఇదిగో చూసారండి యాపిల్ బేరు ఎంత బాగా కాసినాయని. అబ్బాయి ఏమి ఎండలు కాస్తున్నాయండి, ఇంత ఎండల్లో కూడా చక్కగా ఇవి కాస్తున్నాయి. నాకైతే చాలా కష్టమైపోతుంది నా మొక్కల్ని ఎలా కాపాడుకోవాలనేది. విపరీతంగా కాస్తున్నాయండి రాజమండ్రిలో ఎండలు. ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తున్నాను నేను. మొక్కలు కూడా అలాగ ఆశతో చూస్తున్నాయి వర్షం కోసం. చూడండి కాయలు మాత్రం బ్రహ్మాండంగా కాసినాయి, తీయగా కూడా ఉంటున్నాయండి. మరి ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్స్లో మీకు సమాధానం చెప్తాను. ఓకే అండి, చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధ్రమైన తండ్రి, పరలోక మందున్న ప్రభువా, మీకు వందనాలు స్తుతులు తండ్రి. మీరు మాకు ఇచ్చిన గార్డెన్ కొరకు వందనాలు. ముఖ్యంగా తండ్రి మీ దయ మీ కనికరము మాపై ఉంచి ఈ దినాన్ని మేము ఇలాగ ఈ సంతోషంగా ఇలాగ మా పనులు చేసుకుంటున్నామంటే మీ కృప నాయనా, అందుకే వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని మీ దయగల హస్తాల్లో భద్రపరచుకోండి. అనారోగ్యంగా ఉన్నవారిని ప్రత్యేకంగా ముట్టి స్వస్థపరచండి. భయంకరమైన ఎండల నుంచి కాపాడండి ప్రభా. వర్షాలు పంపండి నాయనా. రైతుకి ఎంత వర్షం అవసరమో అంతే వర్షాలు మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము. రాష్ట్రంలోని, దేశంలోని, యావత్ ప్రపంచంలో నెమ్మది దయచేయమని, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మరొకసారి ప్రార్థిస్తూ యేసు నామంలో మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని కాపాడి భద్రపరచుకోమని, ప్రతి ఒక్కరి గాడిని దీవించమని, నా గాడిని దీవించమని నజరేడనే నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.